హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్ సెల్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపిస్తాను. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటాను కూడా మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు హోండా అమేజ్ ఎస్ వేరియంట్ అండి. హోండా అమేజ్ ఎస్ఎంటి వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 81,000 కిలోమీటర్ అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 81,000 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే మారింది. ఎన్ఓసి ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 4 టైర్స్ వచ్చేసి 70% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 80-90% టైర్ అయితే ఉంది. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. 1 లీటర్ డీజిల్కి 20-23 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. నెలలో 4-5 కిరాయిలు తిప్పుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. ఫ్యామిలీకి కానీ అచ్చంగ కిరాయిలకు కూడా తిప్పచ్చు. ఫ్యామిలీకి తోలుకుంటూ కిరాయిలకు కూడా అయితే ఈ కార్ని తిప్పుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 keys అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే 2 keys అయితే ఉన్నాయి. మొన్న ఇదే 2015 ఈ వేరియంట్ పెట్టాను. ఆ కార్ అయితే సేల్ అయిపోయింది. మళ్ళీ అమేజ్లు చాలా మంది అడుగుతారని మళ్ళీ ఈ కార్ అయితే అమేజ్ తీసుకురావడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, 100,000 రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ ఇండియాలో ఏ కార్కైనా. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి, ఏబిసి. లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్స్కి వచ్చే లైనింగ్ అండి, డోర్కు లైనింగ్ వస్తుంది, డోర్ లైనింగ్ కానీ, అలాగే బాడీ పంచింగ్ వస్తుంది. ఈ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్కి. అలాగే కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 340,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 340,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా బ్రదర్ మోయిజ్, హఫీజ్, బాబీ, నా నెంబర్, 4 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. ఫ్రెండ్స్, ఒకసారి కారు చూడొచ్చు. 1 కండిషన్లో అయితే ఉంది కారు. నెంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది. ఫ్రంట్ చూడొచ్చండి, 70% టైర్ అయితే ఉంది. అలాగే కారు లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల టైర్ కూడా 70% అయితే ఉందండి. అలాగే కింద చూపిస్తున్నాను, చూడొచ్చండి, కింద కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా నీట్గా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, చూడొచ్చు. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే మీకు చూసుకున్నట్లయితే
బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే డీఫాగర్ కూడా అయితే ఉంది, అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అంటే చాలా నీట్గా అయితే ఉందండి, అలాగే వెనకాల కూడా ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ అయితే ఇవ్వలేదు, చాలా చక్కగా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉందండి, అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు, అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది, అలాగే కింద చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు. అలాగే ఒకసారి ఇంటీరియల్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి, అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి, అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్కి కీస్ చూసుకున్నట్లయితే 2 keys అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది, కంట్రోలర్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి, అలాగే హారన్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 81228 kilometers అయితే తిరిగింది, క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్, ఏసీ కూడా చిల్ ఏసీ అండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 airbags అయితే ఉన్నాయి, అలాగే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది, 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి, వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, అలాగే రీడింగ్ ఒకసారి మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడొచ్చు, 81228 kilometers అయితే తిరిగింది, అలాగే డిక్కీ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది, అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కానీ అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి, పర్ఫెక్ట్గా అయితే ఉంది. బూట్లో కూడా చూడొచ్చు, బూట్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పర్ఫెక్ట్గా, అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 80% స్టెప్నీ టైర్ అయితే ఉందండి, అలాగే ఇంజన్ చూపిస్తానండి, యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది, అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది, అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు ఇవ్వండి, అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది చూడొచ్చు, హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది, ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది, ఇంకా ఎక్సలెంట్ ఇంజన్ ఆపు సార్, ఒక్కసారి స్టార్ట్ చేయి, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి, 2015 కార్ అండి, హోండా అమేజ్ SMT వేరియంట్ అండి, 2 airbags ఉన్నాయి, సేఫ్టీ పరంగా ఏబిఎస్ అయితే ఉంది, అలాగే 2 keys అయితే ఉన్నాయి, సెకండ్ ఓనర్ కారు, అలాగే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది, కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి, 3,40,000 rupees చెప్తున్నారు, ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాను, అందరికీ బాయ్, జై.